మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ సమస్యలపై స్పందిస్తూ ప్రజలతో మమేకమై ఉండాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి కార్యకర్తలకు తెలిపారు. హైకోర్టు తీర్పు మేరకు మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరుగుతాయని, అందుకోసం కార్యకర్తలు సమిష్టి కృషితో మున్సిపల్ జెండాపై ఎగురవేయాలని వెల్లడించారు. 30 రోజులు అతి కీలకమైన రోజులని, కార్యకర్తలు వార్డులలో ఉన్న సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని తెలియజేశారు. సందిగ్ధత ఉండే 76 మున్సిపాలిటీలు అనుకుంటా స్టే ఉంటే, దాంట్లో మెదక్ మున్సిపాలిటీ కూడా ఉండే. నిన్న హైకోర్టు అన్ని మున్సిపాలిటీల మీద స్టే ఎత్తేసి మున్సిపల్ ఎన్నికలను ముందుకు తీసుకుపోయేందుకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జు, ఆ క్లస్టర్కి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. మన మెదక్ క్లస్టర్కి చాడ సురేష్ రెడ్డి గారు మాజీ హన్మకొండ పార్లమెంట్ సభ్యులు వారి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కరపత్రం మన్సా డోర్ స్టిక్కర్ వేయాలి, ఆ పని వరదు అని ఆలోచన పెట్టుకుంటాడు. చారిటీ స్టార్ట్ చేసిన హోమ్ అండ్ రెగ్యులేషన్ పని మనతో స్టార్ట్ అయిపోయింది.